హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగారం ఈస్ట్ గాంధీనగర్లో 391 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాండలోన్ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్ సేల్కి తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి 35 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి GHMC అప్రూవల్స్ తోటి G+ and 4 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్ట్ చేసిన స్టాండలోన్ బిల్డింగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్స్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో ఎలివేషన్ చూపించామండి. నెక్స్ట్ వచ్చేసి ఆ 2 BHK ఫ్లాట్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో, మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదండి. డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాము అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా బిల్లర్కి అప్రోచ్ కావచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండ్ పార్కింగ్ ఏరియా అంతా మీకు చూపిస్తామండి. మనము వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 35 ఫీట్ రోడ్ చూపించుకొని ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి 3 గేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో కార్నర్లో వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మనకి పెట్టించడం జరిగిందండి. ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మీరు వీడియోలో చూస్తున్నారు. అదేవిధంగా వచ్చేసి బిల్డింగ్ అనేది మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు వీడియోలో వచ్చేసి ఇక్కడ సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్కి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవ్ వే అనేది ఇవ్వడం జరిగిందండి. అటువైపు కార్ పార్కింగ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనకి దారి అనేది వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 10 ఫీట్ వరకు సెట్ బ్యాక్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ స్టోరేజ్, వాటర్ సంప్ ఇక్కడ చూపిస్తున్నాము. అండ్ బిల్డింగ్కు సంబంధించినటువంటి బోరు మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేశారండి. ఫ్రంట్ సైడ్ పార్కింగ్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఇచ్చారండి. అండ్ అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే వాటర్ స్టోరేజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు వీడియోలో. ఇది వచ్చేసి ఒక పెద్ద సైజు వాటర్ స్టోరేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారండి. ఇది వచ్చేసి బిల్డింగ్కి సంబంధించినటువంటి బోర్ అనేది మీకు చూపిస్తున్నాము. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ ఒక ఎలివేషన్ మరొకసారి మీకు వీడియోలో చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఆ సేల్కి అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అనేది మీకు వీడియోలో క్లియర్గా డీటెయిల్గా చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మన అపార్ట్మెంట్కి సంబంధించిన లిఫ్ట్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి మంచి బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి లిఫ్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లిఫ్ట్ ఆపోజిట్లో వచ్చేసి మనకి 3.5 ఫీట్ ఉన్నటువంటి స్టెప్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మన ప్రతి ఒక్క ఫ్లాట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ మెయిన్ స్విచెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకి సేల్కు ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేది మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము సేల్కి అవైలబుల్ ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK అండ్ వెస్ట్ ఫేసింగ్లో 2 BHK చూపిస్తున్నామండి. దానికంటే బిఫోర్ వచ్చేసి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి 7 ఫీట్ కారిడార్ ఇచ్చారండి. ఇది వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ వాడినటువంటి చౌకోటు అండ్ డోర్ చూసినట్లయితే ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి స్టాండర్డ్ క్వాలిటీ వుడ్ తోటి చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వాడినటువంటి కలర్ కూడా చాలా మంచి కలర్ అండి, మంచి అఫీషియల్ కలర్, చాక్లెట్ కలర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లోకి ఎంట్రీ అయ్యానండి. హాల్లో చూసినట్లయితే చాలా పెద్ద స్పేసెస్ ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ బాగుండే విధంగా 2 విండోస్ ఇచ్చారు. మనకి UPVC విండోస్ అండ్ స్లైడ్ విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. హాల్ చూసుకుంటే చాలా సఫిషియెంట్ గా పెద్ద సైజ్ గా ఉందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు టీవీ పెట్టుకోవడానికి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ చూపిస్తామండి వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కిచెన్ లో వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారండి. అండ్ మనకి వాస్తు ప్రకారంగా అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ కింద వచ్చేసి షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నామండి వీడియోలో. యూటిలిటీ ఏరియా వచ్చేసి మనకి సఫిషియెంట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ క్లాత్స్ వాష్ చేసుకోవడానికి అలా మనకి యూటిలిటీగా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. దానికంటే బిఫోర్ వచ్చేసి మనం ఇక్కడ హాల్కి అటాచ్డ్ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక పెద్ద సైజు 6x4 సైజులో ఇచ్చారు. అండ్ వాల్కి వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగిందండి, క్వాలిటీ టైల్స్. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ వాడడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి వీడియోలో.
వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బెడ్రూమ్ వచ్చేసి మనకి పెద్ద సైజు బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ డబుల్ కాట్ బెడ్ వేసుకున్నప్పటికీ చాలా స్పేస్ ఉండే విధంగా బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సఫిషియెంట్గా సెల్ఫ్లు ఇచ్చారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ సైడ్ ఒక విండో ఇచ్చారు, అండ్ సెకండ్ విండో ఇక్కడ ఉంది జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బెడ్రూమ్కి అటాచ్ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్లో వచ్చేసి మనకి టైల్స్ ఇచ్చారు, చాలా మంచి క్వాలిటీ టైల్స్ వాడడం జరిగిందండి. ఇది వచ్చేసి 6x4 సైజులో పెద్ద సైజుగా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి మేము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి మంచిగా వెంటిలేషన్ ఉండే విధంగా కార్నర్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు చూపిస్తున్నాము, అండ్ సజ్జా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి విండో చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఉన్నటువంటి ఆ బాల్కనీ ఏరియా చూపిస్తున్నామండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకి బాల్కనీ ఇచ్చారు, అండ్ బాల్కనీ నుంచి ఏదైతే మన 33 ఫీట్ రోడ్ అని చెప్పామో ఆ రోడ్ కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ కాలనీ ఏ విధంగా డెవలప్ అయిందని మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో వెస్ట్ ఫేసింగ్ చూపిస్తున్నామండి. వెస్ట్ ఫేసింగ్ 2 BHK సంబంధించిన మెయిన్ డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ మెయిన్ డోర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచి క్వాలిటీగా అండ్ స్టాండర్డ్గా వాడడం జరిగిందన్నది. నెక్స్ట్ వచ్చేసి డోర్కి వాడినటువంటి హార్డ్వేర్ చూస్తున్నారు, మంచి బ్రాండెడ్ హార్డ్వేర్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లోకి ఎంట్రీ అవుతున్నామండి. మనకి పెద్ద సైజు సఫిషియెంట్గా హాల్ ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకి ప్లెయిన్గా సీలింగ్ ఉందండి. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆ వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఆపోజిట్లో వచ్చేసి మనకి టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ వాల్కి వచ్చేసి పవర్ కనెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లో ఉన్నటువంటి వాష్ మిషన్ ఏరియా ఇక్కడ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్ వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి యాంటీస్కేట్ టైల్స్ తోటి నీట్గా టైల్స్ ఇవ్వడం జరిగిందండి ఫ్లోరింగ్లో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా కబోర్డ్లు చేయించుకోవడానికి, అండ్ ఇక్కడ షెల్ఫ్లు వచ్చేసి మనకి సఫిషియెంట్గా ఇచ్చారు, పెద్ద సైజు. పైన సజ్జ ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. 7 ఫీట్ వరకు మనకి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేసెస్గా మంచిగా మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ చూపిస్తామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి మేము కిచెన్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK సంబంధించిన కిచెన్. కిచెన్లో వచ్చేసి మనకి ఎల్ షేప్లో మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు, అండ్ కింద వచ్చేసి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ఇచ్చారు, అండ్ విండో ప్రొవైడ్ చేశారు, అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు. ఇప్పుడు కిచెన్ నుంచి బయటకు ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అండ్ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి మనకి యూటిలిటీ ఏరియా అనేది చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం పూజా రూమ్ చూపిస్తున్నాము. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న పూజా రూమ్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు పూజా ఆ రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ మనకి 4x6 పెద్ద సైజు బెడ్ వేసుకునే విధంగా, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ఇచ్చారు, అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారండి, అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాట్స్ అనేది కార్నర్ ఫ్లాట్స్ అండి. ఇటువైపు కార్నర్కి ఫ్లాట్ రావడం జరిగింది, అటువైపు కార్నర్కి ఫ్లాట్ రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్కి ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే రావడం జరిగిందండి. టోటల్గా 8 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటవైపు ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ మనం యూటిలిటీ ఏరియా కింద వాడుకోవచ్చు, లేదా సిట్అవుట్ ఏరియా కింద వాడుకోవచ్చు అండి. ఒక చిన్న సైజు మనకి సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మేము టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి నాగారం ఈస్ట్ గాంధీనగర్లో ఉండి మనము ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి G+5 తోటి చాలా బిల్డింగ్స్ ఉన్నాయండి. చాలా మంచి కాలనీ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి స్కూల్స్, మాల్స్, హాస్పిటల్స్ అండ్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుందండి. వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ ఇది. ఇక్కడ దగ్గరలో చూసినట్లయితే మనం ECL కి కేవలం 2 నుంచి 3 నిమిషాలు చేరుకుంటాము. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ నాగారము అండ్ నెక్స్ట్ రాంపల్లికి చాలా నియర్ బై ఉంటుందండి. ఇక్కడ అదేవిధంగా చూసినట్లయితే మనం ఔటర్ రింగ్ రోడ్కి చేరుకుంటాము. అన్నిటికీ యాక్సెస్ బాగుంటుందండి, మంచి కాలనీలో ఉంది కాబట్టి. బిల్లర్ యొక్క నెంబర్ మేము స్క్రీన్ పైన ఇస్తున్నాము, ఇమీడియట్గా బిల్లర్కి మీరు కాల్ చేసి రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి మెటీరియల్ బ్రిక్స్ కావచ్చు, అండ్ సిమెంట్ కావచ్చు, అండ్ ఐరన్ కావచ్చు, ప్రతి ఒక్కటి క్వాలిటీది అండ్ బ్రాండెడ్ వాడడం జరిగింది. ఇక్కడ
ఇక్కడ ప్లంబింగ్ మెటీరియల్ మీకు చూపించడం జరుగుతుందండి. ఆశీర్వాద్ బ్రాండ్ క్వాలిటీ బ్రాండ్ వాడి ఇక్కడ ప్లంబింగ్ అనేది చేయించడం జరిగిందండి. మేము ఇంత కష్టపడి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఏంటంటే, మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.